కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్లో ఏపీఐఏసీ వసూలు చేస్తున్న ట్యాక్సులతో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ది కాకినాడ ఆటో ఓనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్లో ది కాకినాడ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పబ్బినిడి చక్రం మాట్లాడుతూ, ఆటోనగర్ ప్రాంతంలో కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా సంవత్సరానికి 27 లక్షల రూపాయలు పారిశుద్ధ్య నిమిత్తం బిల్లు పెడుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం ఏపీఐఏసీ వసూలు చేస్తున్న ట్యాక్సులతో ఆటోనగర్ నుండి 47 లక్షల రూపాయలు వసూలు అవుతున్నాయని తెలిపారు. ఆటోనగర్ ప్రాంతంలో వర్షాలు వస్తే రోడ్లపై సైతం నీరు నిలబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వసూలు చేసిన ట్యాక్సులతో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కాలంలో ఉన్న బుడద తీసుకొచ్చి ఈ రోడ్లు తిరిగి కావాలంటే మళ్ళీ అడగలేదు సతీష్ గారు. ఒక్కసారి మొత్తం జారిపోయి మెత్తంత అందరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ డబ్బు మెత్తగా తయారే బుడద రోడ్డు ఎలా కప్పెడతారనుకున్నారు చెప్పండి సార్. రోడ్డు ఎలా కప్పెడతారు? మామూలుగా నాకైతే ఫోన్ల మీద ఫోన్లు నా పల్లె మానేజర్ ఆటో నగర్ పలికిమాలోళ్ళ ఉండండి సార్. కొన్ని చోట్ల యాక్సిడెంట్ అయింది సార్. ఎక్కడ సార్? ది కాకినాడ ఆటో గ్యారేజ్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కార్యవర్గం మేమందరూ 18 మంది కొత్త కార్యవర్గంగా ది 29/12/2022 నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక చిన్న మార్పు, ఈ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు మా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దీని ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. నా పేరు పబ్బినీడి చక్రం. ఈ కాకినాడ ఆటో గ్యారేజ్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను 29/12/2022 మా ఈ 18 మంది కార్యవర్గంతో మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు 6 నెలలు గడుస్తున్న కారణం చేత ఈ సభను ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు మేము చేసింది చెప్పడానికి ఇది ముఖ్య ఉద్దేశము. మరీ ముఖ్యంగా 2009లో ఈ కాకినాడ ఆటో గ్యారేజ్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫోటెక్ ఇవన్నిటికి సంబంధించినటువంటి రోడ్లు డ్రైన్లు 2009వ సంవత్సరంలో వేయబడినవి. 281/88వ సంవత్సరంలో పుట్టింది. అంతకుముందు కానీ ఇప్పటివరకు కానీ మధ్యలో ఎప్పుడు ఇది అభివృద్ధి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి జరగలేదు. 2009లో మాత్రమే వేశారు. అత్యంత పల్లంగా ఉండడం చేత ఈ ఆటోనగర్ సంవత్సరానికి 1-2 సార్లు ముంపుకు గురవుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఇక్కడ నివసించేటటువంటి గ్యారేజ్ ఓనర్లకు లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లుతుంది. మరియు ఆ సమయంలో ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులకి జీవనోపాధి వృత్తి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పలుమార్లు ఉన్న దీని సంబంధిత శాఖ అధికారులకు గౌరవ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రెసిడెంట్ గారిని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ప్రెసిడెంట్గా ఆయన పదవి నుంచి దీపోవడము తొలగించడం జరిగింది. ఆ ధర్మిలా పెద్ద వెమ్మటే మొన్న మాకు అప్పచెప్పినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళు ఎక్కారు. అప్పుడు ఎవరికి ఈ పదవి మీద కానీ చెయ్యాలని కానీ దీని మీద పెద్ద అవగాహన లేదు. వాళ్ళు ఎక్కారు, వాళ్ళని ఎవరు విమర్శించలేదు. కానీ ఎక్కిన తర్వాత ఏ సైట్ కోసం అయితే ఆ ప్రెసిడెంట్ గారిని దింపామో అదే సైట్ని ఈ సెక్రటరీ మాజీ సెక్రటరీ ఈతకోట ప్రసాద్ 4 ఎకరాలు సుమారు భూమిని 7-8 రోడ్లో ఉన్న 4 ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు. అది కొనుక్కున్న వాళ్ళు పెట్టుకుని ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, ఐస్ ఫ్యాక్టరీలు అవి పెట్టుకున్నారు.
ఎటువంటి పరిస్థితుల్లో తప్పులేదండి. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గానే కొనుక్కున్నారు. దాన్ని మాకు ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని 165 లేదా 135 మీటర్ల నుంచి 500 చిల్లర మీటర్ల దాకా ఏపీఐసి దాన్ని లేఅవుట్ చేసి మాకు అప్పగించిందండి. రైట్ మాదే అని ఎన్నిసార్లు తిరిగినా అక్కడ ఉన్నటువంటి జడ్డం గారు చెప్పారు, రైట్ మీదే మీ ప్రెసిడెంట్ లెటర్ ఇస్తే ఎక్కడిస్తాం అనేసి. ఆ విధంగా నేను 3 నెలలు తిరిగితే నాకు పని జరగలేదు. నేను మళ్ళీ ప్రెసిడెంట్ గారిని అడిగితే ఆయన ఇంకో విషయంగా చెప్పి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అసోసియేషన్లో పెట్టేవారు కాదు ఆయన.